हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल यालास होम रेसिपीज़ फ्रेंड्स इरोज मन चैनल కొత్త రెసిపీ నేను మీకు పరిచయం చేయబోతున్నానండి అదేంటి అంటే మామిడి పండుతో గారెలు ఫ్రెండ్స్ మీరు థంబ్నైల్ చూసి ఓపెన్ చేసి ఉంటారు మామిడి పండుతో గారెలు ఎలా వేసానా అనేది మీరు వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీ గనుక మీకు తెలిస్తే వెంటనే మీరు వీడియోని స్కిప్ చేసేయొచ్చు యూట్యూబ్ లో మీరు ఎక్కడ వెతికినా ఈ మామిడి గారెలు అనేవి దొరకవండి నేనే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం మామిడి పండు గారెలు వేయడానికి ఒక మామిడి పండు తీసుకోండి ఈ గారెలకి బంగినపల్లి మామిడి పండు అయితేనే బాగుంటుందండి వేరే ఏ రకం కూడా తీసుకోవద్దు ఇదైతేనే టేస్ట్ బాగుంటుంది మామిడి పండుని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు మామిడి పండు కట్ చేసుకున్నాం కదండి ఇందులో ఉన్న పల్ప్ మొత్తం తీసుకుని మిక్సీ జార్ లో వేసుకోండి ఇలా పల్ప్ మొత్తం తీసుకున్న తర్వాత వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి వాటర్ అయితే అసలు వేయొద్దు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పల్ప్ ని ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఒక కప్ తీసుకుని ఈ విధంగా కొలిచి తీసుకోండి ఒక మామిడి పండుకి 1.5 కప్ పల్ప్ అయితే వచ్చిందండి ఈ విధంగా కొలిచి తీసుకోవాలి ఇలా కొలిచి తీసుకున్న ఈ మ్యాంగో పల్ప్ ని ఒక బౌల్ లో వేసుకున్నాం కదండి 1.5 కప్ మ్యాంగో పల్ప్ కి 1.5 కప్ బియ్య పిండి వేసుకోవాలి ముందు ఒక కప్ వేసుకోండి బియ్య పిండి మెత్తగా ఉండే దానికంటే కూడా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది బూరెలు వేసుకునేటప్పుడు కలుపుకునే బియ్య పిండి ఎలా ఉంటుందో అలా కొంచెం బరకగా ఉండాలి ఇప్పుడు ఒక కప్ కొబ్బరి తురుము వేసుకోండి కొబ్బరి లేత కొబ్బరి కంటే కూడా కొంచెం మొదరి కొబ్బరి అయితే రుచి బాగుంటుంది ఇలా కొబ్బరి తురుము వేసుకుని ఇప్పుడు 3/4 కప్ బెల్లం తురుము వేసుకోండి మీరు కావాలనుకుంటే బెల్లం పదులు షుగర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందు మనం 1 కప్ బియ్య పిండి వేసుకున్నాము ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన 1/2 కప్ వేసుకోండి మొత్తం అంతా ఒకేసారి వేయొద్దు ఇలా కలుపుకునేటప్పుడు చూసుకొని వేసుకోవాలి కొద్ది కొద్దిగా బియ్య పిండి వేసుకుని పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలండి మరి గట్టిగా కలుపుకుంటే గారెలు గట్టిగా వచ్చేస్తాయి ఇలా పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టండి 10 నిమిషాల తర్వాత గారెలు వేసుకుందాం 10 నిమిషాలు అయితే అయిపోయింది చూడండి పిండి కొంచెం గట్టిగా తయారైంది ఇలా ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ పలుచగా ఉండకూడదు ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ గారెల పిండిని ఒకసారి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పాల్ ప్యాకెట్ కవర్ గాని లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ గాని తీసుకుని వాటర్ తో కొంచెం తడిపి మనం మినపగారెలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఇలా గారెల్లా వేసుకోవాలి పిండిని తీసుకుని నేను చూపించిన విధంగా ఇలా ఒత్తుకొని మధ్యలో కొంచెం హోల్ చేసి ఆయిల్ లో ఈ విధంగా వదలాలి ఇదే విధంగా మిగిలిన గారెలన్నీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నా ఛానల్ ని ఎవరైనా మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఈ విధంగా అన్ని గారెలు వేసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం హీట్ లో పెట్టుకొని రెండు వైపులా వేయించుకోవాలి మంటను మీరు హైలో పెట్టినట్టయితే పైన వేగిపోతాయండి లోపల అయితే ఉడకవు ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మంటను సిమ్ లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇలా బాగా వేగిన తర్వాత గరిటెతో ఆయిల్ నుంచి బయటకు తీసి ఇలా పక్కగా పెట్టండి ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది ఈ గారెలు అసలు ఆయిల్ పీల్చవండి చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటుంది ఈ విధంగా అన్ని వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి మీరు ఈ గారెలు ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ కదా ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి గారెలు అయితే ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటాయి
మీకు పాల్ ప్యాకెట్ కవర్ అవైలబుల్ లేనట్టయితే ఇలా నేను చూపించిన విధంగా చేతితో కూడా గారెలు వేసుకోవచ్చు. చూడండి, చేతిని కొంచెం వాటర్తో తడుపుకుని ఈ విధంగా కొంచెం పిండి ముద్ద తీసుకుని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న గారెలు బాగా వస్తాయి. చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా చేతితో కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి. ఇదే విధంగా గారెలన్నీ వేసుకుని బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా గారెలన్నీ తయారు చేసుకున్నాం కదా, గారెలు వేయడం రాని వాళ్ళు ఈ విధంగా బూరుల్లా కూడా వేసుకోవచ్చు. చూడండి, పిండి తీసుకుని మీరు ఇలా కొంచెం రౌండ్ బాల్లా తయారు చేసుకుని ఆయిల్లో వేసుకోవడమే. ఇదే విధంగా మీరు ఈ పిండితో బూరెల్లా కూడా వేసుకోవచ్చు. గారెలు వేయడం రాని వాళ్ళు ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇవి వేయించుకునేటప్పుడు మీరు మంటను హైలో పెట్టుకుంటే పైన వేగిపోతాయి, లోపల ఉడకవు. మంటను సిమ్లో పెట్టుకునే ఇవి వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఫ్రెండ్స్. చూసారుగా, గారెలు వేయడం రాని వాళ్ళు ఇలా బూరెల్లా కూడా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మామిడి పళ్ళ సీజన్ కదా, నేను చెప్పిన విధంగా ఈ కొత్త రెసిపీ మామిడి పళ్ళ గారెలను మీరు ఒకసారి తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.